జంతువులకు ఎంత జ్ఞాపక శక్తి తెలుసా? మనం ఒక్కసారి వాటికి ఆహారం పెడితే అవి మనల్ని జన్మజన్మలు గుర్తు పెట్టుకుంటాయి. మనం మర్చిపోతాం అన్నం పెట్టిన వాళ్ళని. కానీ గోవులు అట్లా కాదు. అది నేను ప్రత్యక్షంగా చూశాను. రాగానే మనం ఎక్కడో దూరంగా మన వాసనను బట్టి అంబా అని అరుస్తాయి. ఎవరు చెప్పారు? ఒకసారి ఒక ఆయన ప్రతిరోజు ఆ అరటిపండు పెట్టేవాట. ఆయన వయస్సు అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఆ గోవు వచ్చి అక్కడ కూర్చుని ఆయన ఆ ఇంటి నుంచి తీసుకెళ్లేంత వరకు, తీసుకెళ్లి సంస్కారం అంతా చేసి వాళ్ళందరూ ఇంటికి తిరిగి వచ్చేంత వరకు ఇంటి ముందే కూర్చుంది. ఆహారం పెడితే కూడా తీసుకోలేదు. ఎట్లా తెలిసింది? గోమాత అట్లా గుర్తు పెట్టుకుంటుంది. మనం చేసే సేవ, మనం ఇచ్చిన ఏదో కొద్దిగా ఆహారాన్ని గోమాత గుర్తు పెట్టుకుంటుంది. శుద్ధ సాత్వికం, శుద్ధ సత్వగుణం ఉంది కాబట్టి ఎవరు మంచి మనస్సుతో ప్రార్థన చేస్తారో ఆ పని మనకు అవుతుందా లేదా చెప్పండి. మనం వెళ్ళి ప్రార్థన చేస్తాం, అయ్యగారు మీరు ప్రార్థన చేయండి మా కోసం, మీరు అనండి మా పని అయిపోతుంది అంటాం. ఎందుకు? శుద్ధ సత్వం, మనస్సు బాగుంది. మనస్సు బాగున్న వాళ్ళు ఏదైనా చెప్తే అవుతుంది పని, కార్యసిద్ధి అవుతుంది. అట్లా మనస్సు బాగుండే జంతు జాలంలో, జంతు రాశిలో గోమాత మొదటిది అని శాస్త్రాలు చెప్తాయి. గోమాత మొదటిది. ఆ గోమాత యొక్క మనస్సు ఉందే అంత బాగుంటుంది. ఏం అనాల్సిన పనిలా, నీతో మాట్లాడాల్సిన పనిలా గోమాత మాట్లాడుతుందా అని పిచ్చిగా అడగకూడదు మనం. గోమాత నీ గురించి మనస్సులో అనుకుంటే చాలు. వీడు వచ్చాడే, ఈమె వచ్చిందే, నాకు ఇంత ఆహారం పెట్టిందే, వీడు బాగుండని అని మనస్సులో అనుకుంటే చాలు. అనుకోవాల్సిన పని కూడా లేదండి. మనం పోయి ఆహారం పెడితే చాలు. ఆ శుద్ధ సత్వంతో ఆ గోమాత మనల్ని అనుగ్రహిస్తుంది, మనకు ఆశీర్వాదం ఇస్తుంది. అందుకనే ఆ గోమాత సంరక్షణ అనేది చాలా ముఖ్యమైన